హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. వీడియోస్లో నేను యూజ్ చేసే చిన్న చిన్న బౌల్స్, స్పూన్స్, ప్లేట్స్ చూసి చాలామంది అవి ఎక్కడ కొన్నారు, చాలా బాగున్నాయండి, ఒక వీడియో తీయండి అని అడుగుతుంటారు. వాటి లింక్స్ పెట్టమని కూడా అడుగుతుంటారండి. అన్నీ సెపరేట్ చేయడం చాలా పెద్ద పని, నేను ఇన్ని రోజులు చేయలేదు. ఈ వస్తువుల్ని కొన్ని అమెజాన్లో కొన్నానండి, కొన్ని సింగపూరు, కొన్ని జర్మనీ, ఇండియన్ షాపింగ్ మాల్స్ ఐకియా, చుంబక్, హోమ్ సెంటరు, కొన్ని లోకల్లో, అలా చాలా దగ్గరలు కొన్నానండి. వీడియోస్ కోసం ఎక్కువ వస్తువులు అయిపోయేసరికి కబ్బోర్డ్స్లో ఖాళీ చేసినా కానీ సరిపోవటం లేదండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి ఒకటి తీస్తుంటే నాలుగు పడిపోవడం అలా జరుగుతూ ఉండేసరికి పెప్పర్ ఫ్రైలో ఇటువంటి కబ్బోర్డ్ ఒకటి ఆర్డర్ ఇచ్చామండి. వచ్చిన తర్వాత సెట్ చేసామన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకొక కబ్బోర్డ్లో కూడా సర్దున్నాను. ఇప్పుడు వాటిలో కొన్ని వస్తువుల్ని ఎక్కడ కొన్నానో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి అమెజాన్లో కన్నా చూపిస్తాను. ఇది ట్రయాంగులర్ వుడెన్ సెట్ అండి. దీనిలో మూడు వుడెన్ కప్స్, మూడు స్పూన్స్ ఇచ్చారు, ఒక ట్రే ఇచ్చారనమాట. ఇవి తీసేస్తే ఈ ట్రే కూడా యూస్ చేసుకోవచ్చు మనం. మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్పూన్ మిస్ అయిందండి, రెండు స్పూన్ మాత్రం ఆ సెట్లో వచ్చాయి. ఇది ఒక పింగాన్ ప్లేటు కప్పు సెట్ లాగా వచ్చిందండి. రెండు కప్స్ వచ్చేసి ఆక్వా గ్రీన్ కలరు, కొంచెం పెద్ద రెండు కప్స్ బ్లాక్ కలర్ కొన్నామండి. ఇవి సిలికాన్ స్పాచుల, ప్లాస్టిక్ కాదండి, సిలికాను. ఇది డిజైన్ కత్తి. ఇది పిండి జల్లించుకోవడానికి ఇది కొనుక్కున్నానండి. ఈ పిండి జల్లించుకునేదాన్ని కత్తిని చాలామంది అడుగుతుంటుంటారండి, ఎక్కడ కొన్నారని వీడియోస్లో పెట్టినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కాపర్ బౌలు. మేము చిన్న సైజ్ ఆర్డర్ ఇస్తే పెద్ద సైజ్ పంపించారండి. ఇది చాలా రోజులైంది వచ్చి కూడా ఇంకా యూస్ చేయలేదు. ఇవి చిన్న చిన్న వుడెన్ స్పూన్స్ సెట్ ఆరు ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూపరు, వుడెన్ బౌల్ అండి. ఏదైనా మనం డిస్ప్లే చేసేటప్పుడు ఏమైనా పెట్టుకోవడానికి పనికొస్తుందని కొనుక్కున్నాను. ఇంకొక కత్తి కూడా కొన్నానండి. ఆయిల్ బాటిల్ సెరామిక్ది, గ్లాస్ది కొనుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి షీన్లో కొన్నాయో చూపిస్తానండి. ఈ చిన్న చిన్న కప్స్ వచ్చేసి హ్యాండిల్తోటే ఉంటాయండి. ఇవి సెట్ కాదు, సెపరేట్ సెపరేట్గా అమ్ముతారు. నేను నాలుగు కలిపి ఒక సెట్లా కొనుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్, గోల్డ్ అండ్ బ్లాక్ స్పూన్ సెట్టు, బ్లాక్ అండ్ బ్రాస్ సెట్ అండి, నాలుగు ఉంటాయి దీంట్లో. వైట్ అండ్ కాపర్ సెట్టు, దీంట్లో ఐదు ఉంటాయి. రెండు స్పూన్లు, రెండు ఫోర్క్లు, ఒక కత్తి ఉంటాయండి. ఇది వచ్చి చిన్న బౌలు, ఇది అమెజాన్లో కూడా ఉంటుందండి ఇటువంటిది. ఇది కోస్టరు, స్పూన్స్కి మ్యాచ్ అయ్యేటట్టు కొన్నాను అనమాట. ఫ్రూట్స్ రౌండ్గా కట్ చేసుకోవడానికి, బాల్స్ లాగా డిజైన్గా హాఫ్గా చేయడానికి ఈ స్పూను, కేక్ కట్ చేసిన తర్వాత చూపించుకోవడానికి ఈ స్పాచుల, రెండు సెరామిక్ ప్లేట్స్, టేబుల్ మ్యాట్స్ గోల్డ్ సిల్వర్దండి, డిస్ప్లేకి బాగుంటుందని కొన్నాను. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో చుంబక్లో తీసుకున్నామండి. ఈ విధంగా ఒక ప్లేట్ వచ్చి రెండు హాఫ్గా ఉంటుంది. రెండు వచ్చేసి స్పారో షేప్లో ఉండే ప్లేట్స్ అండి. ఒకటి ఎలిఫెంట్ షేప్లో ఉండే ప్లేటు, సాల్ట్ పెప్పర్కి సెట్ అన్నమాట. ఇది లోకల్గా కొన్నామండి. ఇవి రెండు బ్లూ వచ్చేసి ఢిల్లీలో తీసుకున్నాం. ఇవన్నీ ఇక్కడ లోకల్ షాప్లో అప్పుడప్పుడు కొన్నవి. ఇవి వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కొన్నామండి. లైమ్ రోడ్ అనే ఆన్లైన్లో కొనుక్కున్నాను. సెట్ లాగా ఆరు కప్స్, రెక్టాంగులర్ షేప్, ఇవి రెడ్ బ్లాక్ వైట్ కలిసి ఉంటాయి. ఈ విధంగా మూడు బౌల్స్ తీసుకున్నానండి. ఇప్పుడు చూపించేవి జర్మనీలో గెలేరియా కాఫ్ ఆఫ్ అనే షాప్లో కొన్నామండి. ఆరు ఎగ్ కప్స్ అనమాట, ఇవి ఎగ్ పెట్టుకునేవి. సపరేట్గా కొనుక్కున్నామండి, ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉంటుంది. ఆరు కలర్స్ ఉంటాయి, అందుకని ఆరు ఒక్కొక్కటి కొనుక్కున్నాను. ఒక వాటర్ కప్పు, మనం ప్యాన్ను అటువంటి వాటిని గ్రీస్ చేసుకోవడానికి సిలికాన్ బ్రష్ యూజ్ చేస్తాం కదా, అటువంటిది ఇది ఒక వెరైటీ. ఇది వచ్చేసి చాలామంది అడిగేదండి లెమన్ స్క్వీజర్ ఎక్కడ కొన్నారని అడుగుతుంటారు. ఇటువంటిది కొంచెం డిఫరెంట్గా అమెజాన్లో ఉందండి, దాని లింక్ అడిగిన వాళ్ళకి ఇస్తుంటాను. కప్ కేక్కి యూజ్ చేసే పేపర్ వండి ఇవి. ఇది హెర్బల్ సిజర్స్, మామూలుగా ఆకుకూరలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి దీంతో, కానీ ఈ మధ్యలో ఇరుక్కుంటుంటాయి. వాటిని తీసుకోవడానికి ఇటువంటి చిన్న సైజు దువ్వెన లాంటిది ఇచ్చారు, ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. సెరామిక్ స్పూన్సు, హార్ట్ షేప్లో ఉండే పింగాణి ప్లేటు, మనం రెసిపీ చేసేటప్పుడు ఈవెన్గా ఉండడానికి పైన రోలర్తో చేస్తుంటాను కదండి అది, మూడు ప్లాస్టిక్ స్పూన్సు, పార్టీ ప్రికర్స్ అండి, దీనిలో ఎనిమిది కలర్స్ డిజైన్ ఫోర్కులు ఉంటాయి. ఇది ఇంతవరకు యూజ్ చేయలేదు నేను, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి. పార్టీలో పెడితే చాలా అందంగా ఉంటాయి చూడండి, చాలా డిజైన్ బాగున్నాయి కదా ఫోర్కులు, చిన్న చిన్న ఫోర్కులు. క్లిప్స్ అండి ఇవి,
మనం పేపర్స్ రెండు మూడు పేపర్స్ కలిపి పెట్టడానికి క్లిప్స్ యూస్ చేస్తాం కదా, అది కొంచెం డిజైన్ వేరేగా ఉండేవి ఇవి. కొన్ని కొన్ని వస్తువులు ఇంకా యూజ్ చేయలేదండి, నెక్స్ట్ వీడియోస్లో వీటిని చూపిస్తాను. చిన్న ర్యాబిట్ బొమ్మ. ఈ బాక్సులు వచ్చేసి ఫస్ట్ కిచెన్ టిప్స్లో చూపించానండి, చాలామంది అడిగారు కూడా ఎక్కడ కొన్నారని. ఈ ఆయిల్ కప్ వచ్చేసి ప్రాగ్లో కొన్నామండి. ఇది వచ్చి ఒక ఫ్రెండ్ ఖతార్లోంచి తీసుకొచ్చింది, మా పాప ఫ్రెండ్. ఇంకా చాలా ఉన్నాయండి, ఇప్పటికే పెద్ద వీడియో అయిపోయింది, ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను. మీకు ఈ వస్తువులు నచ్చాయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.